హలో గైస్, వెల్కమ్ టు టిప్స్ అండ్ టాక్స్ లింగోజీ. ఈరోజు నుంచి మనము వీలైనంత వరకు బిగ్ బాస్ అప్డేట్స్ చెప్తూనే ఉంటామన్నమాట. మీ అందరికీ తెలిసిందే అసలు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరు వస్తారని చాలామంది యూట్యూబర్స్ చేస్తూనే ఉన్నారు వీడియోస్, వీళ్ళు వస్తున్నారని. నా దగ్గర కూడా పక్కా ఇన్ఫర్మేషన్ ఉందండి, ఈ 14 కంటెస్టెంట్స్ వస్తున్నారు అని చెప్పి. ఆ కంటెస్టెంట్స్ ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చిన్న విషయాలు మనం ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాం అన్నమాట. సో ఎండ్ వరకు వీడియో చూడండి. ఈ వీడియోనైతే నేను ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వకముందే చేస్తున్నాను, మీరు చూసే టయానికి ఈ సీజన్ స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు అన్నమాట. సో ఆల్ అప్డేట్స్ అబౌట్ బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ అన్నమాట, ఇన్ఫినిటీ సీజన్, దీని గురించి అప్డేట్స్ ఇవ్వబోతున్నాము. సో నాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్న లిస్ట్ మాత్రం 14 మెంబర్స్ అన్నమాట. ఈ 14 మెంబర్స్లో నా ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఆదిత్య ఓం అన్నమాట. ఆదిత్య ఓం ఈ హీరో, ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా, ఈయన లాహిర్ లాహిర్ లాహిరిలో అన్న సినిమాలో, అంటే ఇది మరీ పెద్దగా అయిపోయింది కదా, లాహిర్ లాహిర్లో సినిమాలో ఇతను ఒక హీరో అన్నమాట. సో ఈ హీరో అనగానే ఒక పాట కూడా గుర్తొస్తుంది మనకి, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా, చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా. ఈ పాట చాలామందికి ఫేవరెట్ ఉండొచ్చు కదా. ఈ పాటలో నటించిన హీరోనే ఈ ఫస్ట్ కంటెస్టెంట్ అన్నమాట. సో ఇతని పేరు వచ్చేసి ఆదిత్య ఓం. ఈయన బిగ్ బాస్ 8లో ఎంటర్ అవుతున్నాడు. ఆ లిస్ట్లో సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి యష్మి గౌడ అన్నమాట. ఈమె ఎవరో కాదు, మిస్ మైసూర్, ఇంకా మన తెలుగు సీరియల్స్లలో నటించిన ఆమె కూడా. ఈమె నటించిన సీరియల్స్ నాగభైరవి, ఇంకా కృష్ణ ముకుంద మురారి, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న సీరియల్స్ అన్నమాట. దీంట్లో నటించిన యష్మి గౌడ అన్నమాట. ఈమె సెకండ్ కంటెస్ట్గా బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంటర్ అవు. నా లిస్ట్లో థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి పృథ్వీరాజ్, ప్రిన్స్ శెట్టి అన్నమాట. తనకు తను ట్యాగ్ లైన్ ప్రిన్స్ అని పెట్టుకున్నాడు. నిజంగా హ్యాండ్సమ్ హంక్ అన్నమాట. ఈ హ్యాండ్సమ్ హంక్ వచ్చేసి నాగపంచమి అనే సీరియల్లో సీరియల్ యాక్టర్ అన్నమాట. సో ఈయన ప్రిన్స్ అని అంటే నిజంగా ప్రిన్స్ లుక్సే ఉన్నాయి. నిజంగా అమ్మాయిలకైతే ఫుల్ మనసులను కొల్లగొట్టే వ్యక్తే రాబోతున్నాడు బిగ్ బాక్స్ 8. నా థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి ఇతనే, పృథ్వీరాజ్. ఫోర్త్ కంటెస్టెంట్ వస్తేనైతే నాకే అసలు సూపర్ అనిపించింది. ఇది కంటెస్టెంట్ అంటే బెజవాడ బివక్క. ఓ, బెజవాడ బివక్క అంటే ఎంత ఫేమస్, టిక్టాక్ నుంచి ఫేమస్ తను చాలా. సో ఫోర్త్ కంటెస్టెంట్ బెజవాడ బివక్క. దీని గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి సుపరిచితులే. సో నా ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి బెజవాడ బివక్క. లిస్ట్లో ఫిఫ్త్ కంటెస్టెంట్స్ వచ్చేసి నిఖిల్ మలియక్కల్ అన్నమాట. ఈయన బెంగళూరు బేస్డ్, అంటే కర్ణాటక, కన్నడ ఇండస్ట్రీలో కూడా అక్కడ కొన్ని చిన్న చిన్న పాత్రలు చేశాడు. మన దగ్గర వచ్చేసి గోరింటాకు సీరియల్ ఫేమ్ అన్నమాట ఇతంది. ఆ గోరింటాకు సీరియల్లో నటించాడు అనమాట. సో హీఈస్ అన్ తెలుగు యాక్టర్ యాజ్ వెల్. సో ఇతను వచ్చేసి నా లిస్ట్లో ఫిఫ్త్. నా లిస్ట్లో సిక్స్త్ కంటెస్టెంట్ వచ్చేసి విష్ణుప్రియ. రాను రాను అంటూనే చిన్నదో అని పాట పాడొచ్చు అన్నమాట ఈమె గురించి, ఎందుకంటే ఈమె కొన్ని ఇంటర్వ్యూస్లో నేను రాను, బిగ్ బాస్కి రాను, నాకు ఎంత డబ్బు ఇచ్చినా రాను అనుకుంటూనే బిగ్ బాస్ సెట్లోకి అడుగు పెట్టబోతుంది విష్ణుప్రియ. యాంకర్ కమ్ డాన్సర్ అనాలా, ఇంకేమనాలా, చాలా షోస్లో మనం చూసే ఉన్నాం కదా. సో తినొచ్చి సిక్స్త్ కంటెస్టెంట్ ఆఫ్ మై లిస్ట్ విష్ణుప్రియ. కంటెస్టెంట్ వచ్చేసి నాగ్ మణికంఠ అన్నమాట. ఈ నాగ్ మణికంఠ ఎవరు అని అంటే, మన తెలుగు సీరియల్ ఏదైతే కస్తూరి ఉందో దాని నుంచి ఇంట్రడ్యూస్ అయిన తెలుగు యాక్టర్ ఈయన. సో ఈయన కూడా బిగ్ బాస్ 8లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనమాట. సో ఈయనకి ఫ్యాన్ బేస్ కూడా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఈయనతో ఇంక మనకి, ఎందుకంటే ఈయన మంచి మంచి ఫ్యాన్ బేస్తో వెళ్తున్నాడు కాబట్టి చాలా ఆహ్లాదకరంగా ఉండబోతుంది అనమాట ఈయన పార్టిసిపేషన్. సో నా లిస్ట్లో సెవెంత్ కంటెస్టెంట్ వచ్చేసి నాగ్ మణికంఠ. ఎయిత్ మెంబర్ వచ్చేసి ప్రేరణ కంభం అనమాట. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి అంటే, ఒకే సీరియల్స్ నుంచి ఇద్దరు వస్తున్నారనమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ముకుంద మురారి నుంచి యాష్మి గౌడ వస్తున్నారని చెప్పాను కదా, అదే సీరియల్లో నుంచి ఈమె కూడా అక్కడ నుంచి యాక్టర్ అనమాట. సో కృష్ణ ముకుంద మురారి అదే సీరియల్ నుంచి వస్తున్న ప్రేరణ కంభం. ఈమె బేసిక్గా హైదరాబాదీయే, కానీ వీళ్ళ అంతా సెటిల్డ్, వీళ్ళ ఫాదర్ వచ్చేసి బెంగళూరులో సెటిల్డ్. సో అక్కడే ఉంది వీళ్ళ సొంత ఇల్లు ఇవన్నీ. సో మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి దీంట్లో నా లిస్ట్లో పక్కాగా కన్ఫర్మ్ అయిన లిస్ట్లో వచ్చేసి ప్రేరణ కంభంలో నైన్త్ కంటెస్టెంట్ వచ్చేసి అభయ్ నవీన్. అభయ్ నవీన్ అనగానే మనకి ప్రియదర్శి, విజయ్ దేవరకొండ, పెళ్లి చూపులు గుర్తొచ్చాడా,
ఆ బస్ స్టాప్ దగ్గర వీడియో కెమెరా పెట్టి ఒక యూట్యూబ్ వీడియో చేస్తానని ఆ క్లిప్పింగ్ అదైతే సీన్ ఉంటుందో, హా అండి అతనే అభయ్ నవీన్ అని చాలా సినిమాలలో కూడా వచ్చాడు. సో నా లిస్ట్లో కన్ఫర్మ్ కంటెస్టెంట్ అభయ్ నవీన్ ఇన్ ద 9th ప్లేస్. నా లిస్ట్లో 10th కంటెస్టెంట్స్ వచ్చేసి ఆకుల సోనియా. నిజంగా ఈమె చాలా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ కాబోతుంది అనమాట. నాకు తెలిసి ఒక తెలంగాణ బిడ్డ అనొచ్చు ఈమె, వరంగల్ వాసి. ఇంకోటి ఏంటంటే ఈమెకి ఇంట్రెస్టింగ్ ఈమెది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అనంటే, ఈమె స్వచ్ఛంద సంస్థలకు సేవ చేసి అనాథాశ్రమంలో సేవలు చేసి అలా 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 అంచలంచలు ఎదుగుతూ కరోనా వైరస్ ఆర్జీవి గారు తీసిన కరోనా వైరస్ సినిమాలో యాక్ట్ చేసింది ఈ భామ అనమాట. సో అక్కడ నుంచి చాలా అవకాశాలే వస్తున్నాయి ఈమెకి. ఈమె యాంకర్గా కూడా రవీంద్ర భారతిలో చాలా షోసే చేసింది. సో చాలా ఇంట్రెస్టింగ్, కన్ను పెట్టి చూడండి మీరు ఒక్కసారి దీన్ని ఈమెను కూడా, ఎందుకనంటే ఈమె చాలా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ అవ్వబోతుంది, చాలా స్మార్ట్గా ఉంటుంది. సో నా లిస్ట్లో 10th కంటెస్టెంట్ వచ్చేసి ఆకుల సోనియా. 10th కంటెస్టెంట్స్ వచ్చేసి ఆర్జే శేఖర్ భాష. ఆర్జే శేఖర్ భాష మనం రేడియో ఆన్ చేయగానే వినిపించే ఒక వాయిస్ ఆర్జే శేఖర్ భాష. రీసెంట్గా లావణ్య ఇంకా రాజ్ తరుణ్ ఆ ఇష్యూలో కూడా చాలా కొద్దిగా ఫేమస్, అంటే కొద్దిగా మీడియాలో హల్చల్ చేశాడనమాట ఆర్జే శేఖర్ భాష. ఇతని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, అందరికి తెలిసిందే. సో నా లిస్ట్లో 11th కంటెస్టెంట్ వచ్చేసి ఆర్జే శేఖర్. 12th కంటెస్టెంట్ వచ్చేసి కిరాక్ సీత. 7 Arts, యు నో రైట్? ఎస్, 7 Arts బేబీ సినిమాలో కూడా నటించింది ఈమె, బేబీ ఫేమ్ కిరాక్ సీత అనమాట. ఈమె వచ్చేసి 12th కంటెస్టెంట్స్. సో ఈమె బ్యాక్గ్రౌండ్ కూడా మీకు తెలిసిందే, ఇంకా 7 Arts అంటే వెబ్ సిరీస్లలో కొన్ని వీడియోస్లలో యూట్యూబ్ వీడియోస్లలో చేసింది ఈమె. సో సినిమాల్లో కూడా చేసి వచ్చేసి నా కన్ఫర్మ్ లిస్ట్లో 12th కంటెస్టెంట్స్ కిరాక్ సీత. లిస్ట్లో ఇంకా 13th కంటెస్టెంట్ వచ్చేసి నబీల్ అఫ్రీది. నబీల్ అఫ్రీది అని పేరు వినగానే వరంగల్ డైరీస్ అనమాట. ఈయన ఒక కంటెంట్ క్రియేటర్, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్. సో ఈయనవి యూట్యూబ్ వీడియోస్లో కంటెంట్ తోటి చాలా చాలా మంది ఫాలోవర్స్నే గ్యాదర్ చేశాడు. ఇంకా ఈతను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా, అంటే రీల్స్ అక్కడ కూడా చాలా రీల్స్ చాలా కంటెంటే ఉందన్నమాట ఇతంది. సో నబీల్ అఫ్రీది వచ్చేసి నా కన్ఫర్మ్ లిస్ట్ యొక్క 13th కన్ఫర్మ్ లిస్ట్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కంటెస్టెంట్, 14th కంటెస్టెంట్స్ నైనిక. నైనిక అంటే డీ షోస్ నుంచి మనకు చాలా సుపరిచితం అనమాట, డీ షోస్ నుంచి చాలా ఫేమస్. ఈ మధ్య లవ్ బ్రేకప్ సాయి అనేసి మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే వచ్చాయి కదా, తను బ్రేకప్ చేసుకున్నాను నాకు సైకో అవి ఈవెన్ మనం తమిళన్స్ చాలా చూసామన్నమాట. ఈమె చాలా ట్రెండింగ్లో వెళ్ళిపోయింది ఆ వీడియోస్లో. సో చాలా ఫిట్నెస్ ఫ్రీక్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది చూడ్డానికి కూడా. సో మంచి ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ అవ్వబోతుంది బిగ్ బాస్. నేను కన్ఫర్మ్ లిస్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ 7 మెంబర్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ నేను ఇక్కడ మీకు లిస్ట్ ఇస్తున్నాను అనమాట. ఈ లిస్టులలో మీకు కన్ఫర్మ్డ్ లిస్టులలో మీరు ఏ కంటెస్టెంట్ని ఫాలో అవుతున్నారో ఎవరిని అవుతున్నారో నాకు కమెంట్ చేసి కమెంట్ రూపంలో తెలియ చెప్తూనే ఉండండి. మీకు నేను మంచి మంచి ఇన్ఫర్మేషన్ మా ఛానల్లో ఇస్తూనే ఉంటాను, అది కూడా బిగ్ బాస్ 8 ఇన్ఫినిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీలైనంత వరకు కన్ఫర్మ్ చేసుకునే మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో నేను కన్ఫర్మ్, నాకు ఒక సోర్స్ నుంచి వచ్చిన కన్ఫర్మ్డ్ లిస్ట్ మాత్రం ఈ 14 కంటెస్టెంట్స్. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏమన్నా ఉన్నాయా అవి కూడా మీకు ఫ్యూచర్లో నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఇది నా కన్ఫర్మ్ లిస్ట్ 14 కంటెస్టెంట్స్ అనమాట. సో మీకు ఇప్పటివరకు ఎవరు నచ్చారు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ తెలుసుకున్నారు కదా. సో ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో ఇస్తూనే ఉంటాయి. ఇక చూసారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఛానల్ని. మంచి మంచి అప్డేట్స్ వస్తుంటాయి ఆల్ అబౌట్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఇన్ఫినిటీ. సీ యూ ఇన్ అదర్ వీడియో.